నేను ఎంతసేపటికి వస్తుందని చెప్పారు? వచ్చే టైమే, ఎప్పుడైనా రావచ్చట. కరెక్ట్ గా ఎప్పుడు వస్తుందో ఇంకొకసారి అడుగు. కరెక్ట్ గా చెప్పాలంటే ట్రైన్ వచ్చాక చెప్తాను అంటున్నారు. సరే, ట్రైన్ ఎక్కడ దాకా వచ్చిందో వాడికి ఫోన్ చేసి అడుగు. हेलो, कौन? हाँ, मैं जगदीश की बहन बात कर रही हूँ. हाँ बोलिए. ड्यू टू सम इंजन प्रॉब्लम आवर ट्रेन हैज स्टॉप्ड हियर. वो है क्या वहाँ पे? जगदीश. हाँ, ही इज प्लेइंग आउटसाइड. పులులో చిందులేస్తూ ఉంటాం, భల్లే భల్లే పాట పాడుతా. చిందే మేఘం లాగే లీవు ఇస్తే మేమే గల్లీ గల్లీ గోల చేస్తా. నేను నేడు ముంబై వాళ్ళ, రేపు అవుతా థౌసండ్ బాల, బైక్ లేచా సిక్సర్ బాల, సాలా సాలా పాదం పట్టు దీవెనిస్తే దిగిరే చిక్కు. ఫ్రెంచ్ గెట్టం స్టైల్ గా పెట్టి పోరా పోరా. చేసి తిట్లే తింటే తప్పేలే. పద పద లోకం భయపడుదాన్నే, మరి మరి మనసు కొరుతుందే. పై పై కెగిసే కెరటము వల్లే, నిరతము కలలే విరియునే. అడుగిడి కలపడి చేయి చేయాలి చెడు కలపడి తప్పక తప్పక కొట్టేసి చూడి. ఐసి 58464 కెప్టెన్ జగదీష్ రిపోర్టింగ్ సార్.
సారీ సార్. చిన్ని చిన్ని పులులం చిందూలేస్తూ ఉంటాం, భల్లే భల్లే పాట పాడుతాం. చిందే మేఘం లాగే లీవు ఇస్తే మేమే గల్లీ గల్లీ గోల చేస్తాం. నచ్చనివాడు ఎవడంట, సొగసరి కొరకై వీధులు తిరిగి సొగసుకే సొగసును పొందవచ్చు. యువతులతోటి బాధలు కోటి అయినా ఉంది సుఖమంతా. తల తల తలమణి మిలమిలమిలమణి వెలుగులు చల్లుతు ఎదగరనింటికి. చిన్ని చిన్ని పులులం చిందూలేస్తూ ఉంటాం, భల్లే భల్లే పాట పాడుతాం. చిందే మేఘం లాగే లీవు ఇస్తే మేమే గల్లీ గల్లీ గోల చేస్తాం. పైకి లెక్క సిక్సర్ బాల సాల సాల నువ్వు బామ్మ పాదం పట్టు దీవెనిస్తే ఫిగరే చిక్కు ఫ్రెంచ్ గెట్టన్ స్టైల్ గా పెట్టి పోరా పోరా. ఏంటి అసలు తినట్లేదా? ఇటువైపు వస్తున్నా నాన్న. థర్డ్ గేర్ చేంజ్ కరో. ఇంత అర్జెంటుగా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు నీకు? తెలీదు నీకు? పిల్లని చూడటానికి వెళ్తున్నాం. రేపు భాద్రపద మాసం రాబోతోంది, ఒక్కడ కూడా పిల్లని చూపించడం. 5 గంటల తర్వాత అష్టం వస్తుంది, ఇంకా 25 నిమిషాలే ఉంది. ఈలోగా మనం పిల్లని చూసి తీరాలి, లేదంటే ఈ ఏడాది కూడా నువ్వు బ్యాచులర్వే. అమ్మా ఏంటిది మంచి రోజు అది ఇది అంటూ యూనిఫామ్ వేసుకున్నాను, ఈ అవతారంతో ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తారా? స్నానం చేసి డ్రెస్ మార్చుకుని చిన్న కునుకేసి ఫ్రెష్గా వెళ్దామమ్మా. రే నీకు వయసు అయిపోతుందిరా. మా ఒక్కరోజుకి వయసు ఏమి పెరిగిపోదు. అందరూ కాసేపు ఊరుకుంటారా? ఫోర్త్ గేర్ చేంజ్ కరో.
We have got only 20 minutes. అపార్ట్మెంట్ చూడు, స్టార్ హోటల్లా ఉంది. స్టాప్ కర, స్టాప్ కర. పెళ్ళికొడుకు గారు రాలేదా? వీడే పెళ్ళికొడుకు. ఓ, వీరేనా? యూనిఫామ్ చూసి యుద్ధ వీరుడు అనుకున్నాను. రండి రండి రండమ్మా. రా బాబు. ఇక్కడికి పారిపోతున్నావు. రండి బాబు. అష్టమి వచ్చేలోపు అమ్మాయిని చూడాలి కదా, అందుకే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చాను. అది కరెక్ట్. అమ్మాయిని రమ్మ. పిలువే నిషా, నిషా. పెళ్ళికొడుకు వేసుకున్న డ్రెస్ కి జనగణమనే పాడాలి. మీరు ఒకసారి వాళ్ళ నంబర్ ఇస్తారా నాన్న? నేను ఇస్తాను. 0221-864-7476. చెప్పండి సార్, మీ అమ్మాయి చాలా అందంగానే ఉన్నారు, కానీ నా టేస్ట్ కి తన టేస్ట్ కి కొంచెం తేడా ఉంది. మా ఇద్దరికి అసలు మ్యాచ్ అవుదేమో అని అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీ అమ్మాయికి నాకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అపార్థం చేసుకోకండి. వీడికి జన్మల పెళ్లి యోగం ఉన్నట్టు లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు నచ్చలేదనడానికి ఒక్క కారణం నువ్వు చెప్పు చూద్దాం. మూడు కారణాలు ఉన్నాయి. ఏంటి? ఆ అమ్మాయి జుట్టు 1.5 మీటర్ పొడుగుంది. అదొక కారణమా? ఓ జానడు మూడు జుట్టున్న అమ్మాయిలే గడప దాకా రావడానికి దువ్వెన చేతితో పట్టుకుని దువ్వి దువ్వి ఇలా దువ్వుతూనే ఉంటాడు. ఇక తను గడప దాటాలంటే ముడేసుకోవడానికి 3 గంటలు పడుతుంది. నేను అడిగాను, నేను అడిగాను, ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని నేను అడిగాను. దీనికి తోడు సిగ్గు బిడియాలు ఒకటి. బల్లికి బొద్దింకి భయపడే టైప్ లా ఉంది. కన్న తండ్రి మీదే చేయి చేసుకుంది చూసావా? అంతే మరి, చిన్నప్పుడే దండించాల్సింది. మా అమ్మ కొట్టు నా బుజ్జి కొట్టు అని అలవాటు చేశారుగా అనుభవించండి. ఏదో స్టైల్ గా ఉన్న పిల్లయి ఉంటది, సర్దుకుపోదాంలే అనుకుంటే బాంబేకి దిగిన పల్లెటూరు బయతలా ఉంది. ఇప్పుడు ఎందుకే నీకంత డబ్బు?
అబ్బాయికి నచ్చకపోతే ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానని చెప్పాను. The police entered the apartment by force, breaking the door, and found the victim dead in her apartment. And police says that according to the postmortem. Nu selavalo vastunnam ani telisina ventane chicken gunyan leave petti santuru chekkada anukunna na talarata leave doruku chavala ippudu nen neetho undadam neeku ibbandiga undani indirect ga cheptunava intakanna direct ga ee lokalo evvadu cheppaledra idi indirect antunnav idera neetho ochin chikku pora naatho ochin chikku enti ఏంటా ప్రతి సంవత్సరం లీవ్లో వస్తాం, నా చుట్టూనే తిరుగుతావు, నా వ్యవహారాలు అన్నిట్లోనూ వేలు పెడతావు. ఎస్ఐగా ఉన్న నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చే సమయానికి మళ్ళీ ఎస్ఐ పోస్టులు లాగేస్తావు. ఎరా ఈ ఏడాదైనా నీ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చుగా. అది కాదురా, మా అమ్మ నాన్న స్ట్రిక్ట్గా చెప్పారు, నేను పొద్దున్నే బయటకు వెళ్ళి రాత్రికే ఇంటికి రావాలట, ఇంట్లోనే ఉంటే చెడిపోతానట. ఎంత అబద్ధం ఎలాడుతున్నావురా. సరే సరే వదిలేరా, నేను మాత్రం నీతోనే ఉంటాను, నిన్ను మాత్రం డిస్టర్బ్ చేయను, ఓకేనా? ఏం ఫంక్షన్ రా? ఏదో టోర్నమెంట్, దానికి సెక్యూరిటీ. సెక్యూరిటీ పక్కాయనా? ఐడి కార్డ్ నెయ్యతో అందరు మధ్య ఉన్నా. మామా, ఫుల్గా లేడీస్ కాలేజ్, బాంబే అమ్మాయిలు లోపల లోపల ఎంజాయ్ చేయి, పైకి కనపడినకు. ఎస్ సార్. ఇది ఓవర్. అవును, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావుగా, ఏమైంది? The under 55 KG boxing tournament is about to begin. First we have St. Xavier's College, Nisha. అది ఆ అమ్మాయికి సిగ్గు బిడియం కొంచెం ఎక్కువ, అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా. అమ్మాయినే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది. నేను పెళ్లి చూపులకి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికి. మంచుగాని చక్కని చలి రూపం ఓ పెంగ్వినై ఓ డాల్ఫినై చెక్కిన ప్రియ శిల్పం ఏ నిషా 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 ఓ నిషా 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 ఎటు పోయింది మనసెక్కడే రేడార్ తెలుపుమా కనుగొనవే సోనార్ తరంగమా ఎటు పోయిందే మనసెక్కడే ఓరేడార్ తెలుపుమా ఇష్కులో తెంతో కనుగొనవే సోనార్ తరంగమా
జరి సొగసును కొలవగా తనకెదురుగా నిలవగా పరికరములే మది చెడి పోయే తలపడి తన కురులతో పరుగెది జలపాతమే తడబాటుగా నిలిచెడి మాయే తనపై చక్కని చలి రూపం ఓ పెంగ్వినై ఓ డాల్ఫినై చెక్కిన ప్రియ శిల్పం జడివానగా కలవర పరిచావుగా నన్నే వడి వడి సుమ స్వరముగా వలచిన ప్రియవరముగా హృదయం తొలిచిందని కన్నే అది పావే కుది పావే అరుబాల నా దేశం మాదిరి నిన్ను ప్రేమిస్తా అంటార్టిక లెమన్సు గని చక్కని చలి రూపం ఓ పెంగ్వినై ఓ డాల్ఫినై చక్కిన ప్రియ శిల్పం ఏ నిషా 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 ఓ నిషా 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 ఎటు పోయిందే మనసెక్కడే ఓరే ముందు నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చింది అంటున్నాడు. ఎక్కడో కాలు విరిగిన పోలీస్ కుక్కని తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చి నన్ను ఐస్ చేస్తున్నాడు. తను ఏమన్నా ఆడపిల్ల అనుకుంటున్నాడా ఆవిడ బొమ్మ అనుకుంటున్నాడా? అమ్మా వీడి మాట వింటే మనం ఫూల్స్ అవుతాం. కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళతో మాటి మాటికి మేము మాట్లాడలేం బాబు, నువ్వు మర్చిపో. ఏంటి ఎగతాళిగా ఉందా? ఆ రోజు నచ్చలేదన్నాడు, ఇవాళ నచ్చాను అంటున్నాడు. తాళి కట్టిన తర్వాత నాతో ముచ్చట పడి నచ్చలేదంటాడు. ఓకేనా? నేను చెప్పేది విను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఐ లవ్ యూ టూ అని లవ్ చేసి చూడాలి. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటే పోయే, కానీ కాదని ముందు చక్కగా ఆలోచించి చెప్పాలి. ఈ వయసు వయ్యారం ఉన్నంత కాలమేనే అబ్బాయిలు మన చుట్టూ తిరిగేది. కొన్నేళ్లయ్యాక మనము అమ్మలకు మళ్ళనే మనకే ఒళ్ళొచ్చేస్తుంది. అమ్మాయిలు వద్దు అని చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ వాళ్ళ అమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదంతా నాకు అనవసరం. నేను జిమ్కి పోయి కరెక్ట్గా తెలుగు వాళ్ళ ఉన్నాడు, ఒక హాయ్ చెప్పు చూద్దామా? నేను వద్దన్నది వీణ్ణే. హాయ్. ఏంటి జంతికి లేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు నాకెందుకు ముద్దిచ్చావు? నేనా? నేను అది నేను నా అద్దానికేగా ముద్దిచ్చింది. ఇది నా అద్దం, నా అద్దానికి నేను ఏమైనా ఇచ్చుకుంటాను. వద్దు, నీదే కానీ అందులో ఉన్న మొహం నాది. అది గవర్నమెంట్ దమ్మా. హలో,
ఇది నా అర్థం. నేను ముద్దిచ్చుకుంటా, బుజ్జగించుకుంటా, బద్దలు కొట్టుకుంటా, అది నా ఇష్టం. నువ్వేంటి బద్దలు కొట్టేది? నేనే బద్దలు కొడతాను. నువ్వు చూసినప్పుడే అమ్మాయి నచ్చిందని చెప్పుంటే నా బైక్ అర్థం పగలేదు కాదు కదరా. సూపర్ రా, మనతో మాట్లాడుతూనే బైక్తో జంప్ అయింది కదా. మాట్లాడుతూ కాదురా, తిట్టుకుంటూ. మీ మధ్య నా డిపార్ట్మెంట్ బైక్ ఏం తప్పు చేసిందిరా? చోర్ బస్ మే హీ హోగా, మే పోలీస్ వాలా హూ, హమ్ దోనో పోలీస్ వాలా హై, సబ్కో చెక్ కరేంగే, పతా చల్ జాయేగా. వెయిట్ వెయిట్ వెయిట్, డ్రైవర్ బస్ కో రుకో, కోయి ఉతరేగా నహీ, సబ్కో చెక్ కరేంగే. బాలాజీ, ఎవరిని వదలకుండా చెక్ చేయి, నేను వెనకాల చెక్ చేస్తాను. సునో, ఏ వాలా? నహీ సర్, సారీ. చలాయా, ఓకే ఓకే. హా, క్యా బాత హై భాయ్ సర్? ఠీక్ హై, తుమ్హీ జా. కోయి మతలబ్ హై యే? ఆప్ అందర్ జాకే దేఖియే, సీట్ కే నీచే దేఖ్నా. హా, బ్యాగ్స్ భీ చెక్ కర్నా. అరే భాయ్ సాహబ్, చోర్ చోర్ హూంగా మే యార్. ఠీక్ హై నా, మే చలూ. బ్యాగ్ ఓపెన్ కీజియే. తూ క్యూ బక్ రే? క్యూ క్యూ బాగ్ రే? No stone unturned to solve this case. मुझे इस बात का पूरा यकीन है कि कोई पुख्ता सबूत जरूर मिलेगा. मैं इस तरह के आतंकवादी संगठनों को बता देना चाहता हूँ
ముందండి ఎంక్వైరీ చేయడం మానేసి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు చూడరా. अपने देश की जनता के लिए मैं अपने जिस्म को तार तार करके भी इनकी रक्षा करूंगा. जिस तरह अपनी जान की बाजी చూడు ఊపిరి ఆడుకుని ఎలా మాట్లాడుతున్నాడు. వీడే పెద్ద పట్టుకున్నట్టు. అది నేను ఉండాల్సిన చోటు. నువ్వే కిందకి ఈడ్చుకొచ్చేసావు. ఇలా టీవీలో గనక నేను వచ్చుంటే ఈ పాటికి మా అత్తగారు బెదిరిపోయి ఉండేది. ఇంట్లో సీనే రివర్స్ అయి ఉండేది. రే ఇన్స్పెక్టర్ అయి ఉండేవాడిని. कि जब तक मुझ जैसे जाबाज सिपाही बस लो बॉम्ब पेल्ची प्रजल्नी आंदोलन के गुरी चेयडं तीव्रवादुल उद्देश अय्युंडदनी मरो चोटकि तरलिंचे समयंलो ऊहिंचनि विधंगा आ बॉम्ब पेलि उंडवच्चनी पट्टुबडिन अज्मल लतीफ वंटि तीव्रवादुलु इंका एंतो मंदि उंडि उंटारनि वारि भविष्यत् प्रणालिकलु कूडा एमिटो तेलियकपोवडं मरिंत भीतिनि कलिगिस्तोंदनि होम मिनिस्टर विचारं व्यक्तं चेशारु. प्रस्तुतं आंध्रप्रदेश यात्रांध्रप्रदेश गा मारिंदि. పాదయాత్రలకు వస్తున్న ప్రజానికాన్ని చూసి నిజానికాల అంచనాలు తారుమారవుతున్నాయి. నీకోసం ఎదురు చూస్తున్నాను రా. ఏ లోపల పదా చెప్తాను. దిస్ ఈస్ జగదీష్ హౌస్. కీప్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇన్ మైండ్ ఓకే. యూ ఆల్ స్టే అలర్ట్. ఓకే. ఇట్స్ అన్ అన్అఫీషియల్ డ్యూటీ సో స్టే ఇన్ సపరేట్ ఛానల్ ఆన్ ది వాకీ. ఓకే. ఇంత రాత్రి వచ్చారేంట్రా. వీళ్ళందరూ నాతో వర్క్ చేస్తున్న వాళ్ళు. హాఫ్ డ్యూటీలో ఉన్నారు. ఈ రాత్రి అంతా వాళ్ళని ఇక్కడ కాపలాగా ఉంటారు. తెల్లారగానే నీ ఫ్యామిలీతో నువ్వు ఆంధ్రా వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలరా? హాస్పిటల్ నుంచి వాడు తప్పించుకున్నాడు. ఏంటి? ఒక డాక్టర్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని చంపాడు. చంపాడా? నీకు తెలియదులే. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేగా వాడిని పట్టుకుంది. ఒకవేళ నేను వెతుక్కుంటూ వస్తాడేమో అని చిన్న డౌట్. అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఆప్దోనో పీచే జాయే. సరే నేను వెళ్ళొస్తాను రా. జాగ్రత్త. आजकल सब बदल गया साहब.
బస్లో ఉన్న చిన్న స్కూల్ పిల్లల్ని నేను చేశారని పనిచేసేవరా? నిన్నేమి అడగకుండా వేలెందుకు కట్ చేశానో చెప్పనా? ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను, దానికి సమాధానం చెప్పకపోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుంటావని. ఏక్ క్వశ్చన్, ఏక్ హీ సెకండ్, జవాబ్ దో, నై తో దూసరి ఉంగ్లీ భీ జాయేగి. సమ్ వన్ హెల్ప్డ్ యూ అట్ ది హాస్పిటల్, హూ వాస్ దట్? సెక్యూరిటీ చీఫ్ సోమశేఖర్. That's it. So simple. Down. Main hu. Hey. Kaun hai tum? Is time pe ye kya kar raha hai? అరవకే వస్తున్నా. అరే తెరాసే పూచాము, క్యా కరా ఇదర్? మీతో కాస్త మాట్లాడాలి, కొంచెం మేడం మీదకి వస్తారా? ఇంత అర్ధరాత్రి ఏంటయ్యా, పొద్దున్నరా మాట్లాడుకుందాం. నువ్వు తప్పించిన వాడు ఇప్పుడు మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు. సారీ, నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు జగదీష్, ఇండియన్ ఆర్మీ. కానీ నేను అది మాత్రమే కాదు, డిఐఏ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్, మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, అంతెందుకు నా ఫ్యామిలీ కూడా తెలియదు. మరి ఇదంతా నీతెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా. మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడం, మేము తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంపులో రవి అనే ఒక అతను, అతనిది మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. 7 రోజులు ఎంత వెతికినా దొరకలేదు, 8వ రోజు దొరికాడు. పాపం వాళ్ళ క్యాంప్లో చిక్కుకొని ఉంటాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు రెండు పీకేసి, ఈ బియర్ బాటిల్ ఉంది, బియర్ బాటిల్ దాన్ని కింద నుంచి లోపలికి, మొత్తం లోపలికి తోసేసి పగలు కొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం. తల్లి గుండెలు బాదుకుంటోంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడు రా మిలిటరీకి,
ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా, అక్కడ రోజు మేము చస్తున్నాం. ఇది లోకల్ మేడ్ గన్, ఇది నా గన్. నేను నిన్ను కాలిస్తే ఎందుకు కాల్చానో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు చచ్చి శవమైనా నీ కుటుంబం నీ మొహాన్ని ఉమ్మేస్తుంది. నీ పిల్లలు సిగ్నల్ దగ్గర ముష్టెత్తుకుంటారు. నీ పెళ్ళం రాత్రుల్లో రోడ్డు పక్కన నుంచొని చేతులూపి పిలుస్తూ ఉంటుంది. అదే నిన్ను నువ్వే కాల్చుకుంటే డ్యూటీ పీరియడ్లో సూసైడ్ అని మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, పిఎఫ్ డబ్బు వస్తుంది, పెన్షన్ ప్రతి నెల వస్తుంది. నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను. ఆ గన్ ఏమాత్రం నా వైపు తిరిగినా నేను నిన్ను కాల్చేస్తాను. ప్రమాదంలో అడుగు పెట్టావు. మీ ఇద్దరికి పూర్తిగా ఏమీ తెలియదని నాకు తెలుసు. ఓ సారీ, ముజే పతా హై తుమ్ దోనో కో పూరీ బాత్ పతా నహీ. ముంబై సిటీలో 12 చోట్ల అటాక్. కబ్ 27th.
మన ఫ్రెండ్స్ లో దీనికే ఫస్ట్ పెళ్లి జరుగుతుంది. అవునవును, గుంటూరు నుంచి వచ్చి గుజరాతాన్ని ఎలా పట్టుకుందో చూడు, అది చాలా తెలివైంది. చిన్న డౌటే. డౌటా ఏంటి? ప్లీజ్ 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 5 నిమిషాలు ట్రావే. ఈ నొదలేసి ఎలా రాను ప్లీజ్, నాకు తల పగిలేట్టుంది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 1 మినిట్. గంగరా, ఏంటి? మన కాలేజ్లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే, ఈక్వల్గా ఉంటాం. హాస్టల్ రూమ్ ఫుల్గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహంలో ఫోటోలు పెట్టుకున్న దానివి. ఇలాంటి సొట్టగా అన్ని ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు, ఇంతకు మించి ఏం కావాలి? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే, సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నన్ను పోనివ్వే, చూడు రిసెప్షన్ లో ఒక్కడే ఫోటోస్ కి పోసిస్తున్నాడు. అది కాదు, ఒకడు అందంగానూ ఉండి చక్కగా సంపాదించేవాడు అయితే తల్లి దన్నం పెట్టి మరి పెళ్లి చేసుకో. ఏంట్రా అలా ఉన్నావు? ఒక విషయం గురించి ఎంతో ఆలోచిస్తున్నాను రా, సరైన సమాధానం చిక్కట్లేదు. ఏంటో చెప్పు, నాకు చిక్కుతుందేమో చూద్దాం. పోలీసుని నా వల్లే కావట్లేదు, ఈయన వచ్చాడండి. పెద్ద పోలీస్ వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఉన్న తేడా ఏంటో చెప్పనా? వాళ్ళు ఎవరు బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అటెన్షన్ అంటే కాలు కలపడం, స్టాండర్డీస్ అంటే కాలు విడదీయడం, షూట్ అంటే దడదడదడ కాల్చి పారేయడం. కానీ పోలీసు వాళ్ళు అందరం బుద్ధిని ఉపయోగిస్తాం. పిక్ పాకెట్ గాడిని పట్టుకోబోయే ముందు పిక్ పాకెట్ గాడి మళ్ళీ ఆలోచిస్తాం, హంతకుడిని పట్టుకోబోయే ముందు హంతకుడి మళ్ళీ ఆలోచిస్తాం, తీవ్రవాదిని పట్టుకోబోయే ముందు తీవ్రవాదిగానే మారుతాం. అలాంటి పోలీసు నా బుద్ధి నేను ఉపయోగించుకోగలను, కానీ నువ్వు వెళ్ళి బంతాడు ఆడుకోమ్మా. నీ సమస్య ఏంటో చెప్పరా, పరిష్కారం ఉందో లేదో చెప్తాను. సరే పరిష్కరించరా. ఆ టెర్రరిస్ట్ తప్పించుకుపోయాడు కదా, ఆ రోజు రాత్రే ఒక పోలీస్ ఆఫీసర్ తన ఇంట్లో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తీవ్రవాది తప్పించుకుపోయేటప్పుడు ఆ ఆఫీసరే డ్యూటీలో ఉన్నాడు. ఈ 2 ఇన్సిడెంట్లకు ఏదైనా సంబంధం ఉన్నదేమో అని నా బుర్రకి ఇప్పుడు వచ్చిన డౌట్. అది ఆత్మహత్య కాదు, హత్య. ఎలా చెప్తున్నావు? చేసింది మనమేగా. నువ్వెందుకు చేసావురా? మరి వాడెందుకు టెర్రరిస్ట్ ని తప్పించాలి? టెర్రరిస్ట్ ని తప్పించాడా? నీకెవరు చెప్పారు? టెర్రరిస్టే చెప్పాడు. హాస్పిటల్ నుంచి తప్పించుకున్న టెర్రరిస్ట్ నువ్వు ఎక్కడ చూసావు? అదే హాస్పిటల్లో నువ్వు. హాస్పిటల్లో నేను? ఏ హాస్పిటల్లో నేను? హాస్పిటల్లో నేను ఎక్కడ చూసావు అడుగుతున్నానా? ఏంటో చెప్పరా? ఒరే జగ్గు దాదా, నేను సస్పెన్షన్ తట్టుకోలేను కదరా, అదేంటో చెప్పాలరా. ఒక్క నిమిషం రా. చెప్పండి. నేను ఐ మిమ్మల్ని యూహు నేను ఐ ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నుంచి వస్తున్నారా? లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? ఎప్పుడు వచ్చింది ఐడియా? ఇవాళ ఉదయం 8:40కి. ఈ 8:40 ఏంటి? నా ఫ్రెండ్ రిసెప్షన్. మా కాలేజ్లో చాలా అందమైన అమ్మాయి, కానీ తను పెళ్లి చేసుకోబోయేవాడు అస్సలు బాలేడు. ఎందుకందని అడిగితే అది కొన్ని విషయాలు నాకు విడమర్చి చెప్పింది. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు బాగా. కానీ మనకేంటో మొదటి నుంచి మ్యాచ్ అవ్వట్లేదండి. ముందు నేను వద్దన్నాను, తర్వాత మీరు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. కావాలనేగా అంటున్నాను. అవును, బట్ మన ఇద్దరి టేస్ట్లు కలవాలిగా. మరి మీరు స్మోక్ చేస్తారా? దమ్ము దమ్ము. చచా, భలే వారండి మీరు అమ్మాయిని దమ్మెలా కొడతారు. బాక్సింగ్ లో ఇవి అలవ్డే కాదు. మరి అదే,
నాకు స్మోక్ చేసే అమ్మాయిలంటేనే ఇష్టం. దమ్ము కొట్టలేదని చెప్పలేను. గర్ల్స్ పార్టీ, న్యూ ఇయర్ అప్పుడు సరదాగా కొట్టాను. ఓకే, మందు డ్రింక్ అమ్మా, డ్రింక్. రెడ్ వైన్ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ స్కిన్. ఒకసారి బోట్ కాకూడదామని ప్రయత్నించాను. మరి అదే, నాకు మందు కొట్టే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. లేదు, మీరు కావాలని ఇలా మార్చి మార్చి అడుగుతున్నారు. మీరు నన్ను లవ్ చేస్తున్నారు, ఇప్పుడు నన్ను ఏడిపించడానికి ఇలా అడుగుతున్నారు. మీకోసం పెళ్లి నుంచి డైరెక్ట్. కావాలంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఓకే, హే, నేనేదో తమాషా కంటే దానికి నువ్వు. చిన్న ప్రాబ్లం. మళ్ళీ ప్రాబ్లమా? ఏంటది? మీ మీద ఉన్న కోపంతో ఇంట్లో వేరే సంబంధం చూశారు, నేను ఓకే అనేసాను. ఓకే అనేసావా? అదేం పెద్ద సమస్య కాదు. ఓకే అనడం, తర్వాత ఓకే కాదనడం నాకు మామూలే. నీకు చెప్పిన ఓకే వేరే, అతనికి చెప్పిన ఓకే వేరే. అతను మిలిటరీనే. అతన్ని కన్విన్స్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు 12:00 కాఫీ షాప్ కి రమ్మన్నాడు. ఓకే, నేను వస్తాను, నేను చూసుకుంటాను. మరి వెళ్దామా? మిలిటరీ కదా, షార్ప్గా వచ్చేసాడు. నేను ముందెళ్తాను, నువ్వు తర్వాత రా. నేను మాట్లాడి నిన్ను పిలుస్తాను, తర్వాత నువ్వురా. ఎక్స్క్యూజ్ మీ. Yes. IC 58464, Captain Jagdish reporting, sir. Battalion Candidate Omni Salute. Sorry. Vijayga, నువ్వేంట్రా ఇక్కడ, ఎలా ఉన్నావురా? I'm fine, sir. నువ్వు గట్టిగా అరిచేటప్పటికి నేను కూడా ఇది పేరే గ్రౌండ్స్ అనుకున్నాను. ఓకే, కమాన్, రా. నో సార్, నో సార్. ఏం లేదు, నేను చేసుకుపోయే అమ్మాయి ఇప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి వస్తాను. సో అందుకే గెటప్. ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంది. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ ఫర్ యూ? సో నో 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 నో, నథింగ్ నథింగ్ నథింగ్. ఐ జస్ట్ సిట్ హియర్. హలో, హాయ్, కూర్చోండి. నేను మీకు బాగా నచ్చానని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పారు. ఓ సారీ నిషా, మీట్ మిస్టర్ జగదీష్, వేర్ ఇన్ ద సేమ్ బెటాలియన్, బట్ నాకన్నా వీడు చాలా జూనియర్. చీటి మాటికి తప్పులు చేసి పని చెబుతూ ఉంటాడు, అందుకే నేనంటే భయం కొంచెం ఎక్కువ. జగదీష్, నిషా. హలో మేడం. నిషా, నీకేం కావాలి? నో, నథింగ్. నథింగ్? ఓ గ్రేట్ యార్. జగదీష్, నీకు? నో సార్. వావ్. నిషా, నేను ఇవాళ ఈవినింగ్ హోటల్లో ఓ గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను, అ స్మాల్ పార్టీ, యు మస్ట్ కమ్. యా జగదీష్, నువ్వు వచ్చే? ఎస్ సార్. నా 12:30 మనం మీట్ అవ్వాలనుకుంది. 12:00. ఐఎమ్ సో పంక్చువల్ యా, బికాస్ ఐఎమ్ ఎ మిలిటరీ మ్యాన్. ఆఫ్ కోర్స్. సో ఈవినింగ్ మీట్ అవుదాం. యా యా, షల్ ఐ మేక్ ఎ మూవ్? బై బై. ఓకే జగదీష్. ఎస్ సార్, ఐ సీ 5:04. ఏంట్రా ఇది? ఈవినింగ్ మీట్ అవుదాం. సో ఓకే, బాయ్ రా. బాయ్, సీ యు రా. ఆ
అమ్మయ్యా, ఇది నన్ను మాట్లాడే లక్షణం? అది కాదు మేడం, ఏదేమైనప్పటికీ మీరు వారి కాబోయే శ్రీమతి కదా. వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం అంటున్నాం, ఆల్రెడీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా. అయ్యో, మన లవ్ ని బ్రేకప్ చేసుకుందాం. 1 hour కూడా లవ్ చేసుకోలేదు, అంతలోనే బ్రేకప్? ఇలా చూడండి మేడం, వారు నాకన్నా అన్నిట్లోనూ బెటర్. 400 meters రన్ చేయడానికి నాకు 52 seconds కావాలి, కానీ వారికి 48 seconds చాలు. హై జంప్ లో నేను 6.1 inch, కానీ వారు 6.4 inch. లాంగ్ జంప్ లో నేను 7 meters, కానీ వారు 7.4. వెయిట్ లిఫ్ట్ లో ఇక్కడ ఏమైనా మిలిటరీ సెలక్షన్ జరుగుతోందా? నాకైనా నచ్చలేదు. అది కాదండి, ఫస్ట్ నేను మీకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చాను, వారు ఇప్పుడు నచ్చలేదు, రేపు నచ్చొచ్చుగా మీకు. అది వేరు ఇది వేరు. అంత మాట అనకండి, నాకంటే ఈజీగా పిల్ల దొరుకుతుంది, కానీ వారికి పాప ఇంత వయసు వచ్చిన తర్వాత ఏ పిల్ల దొరుకుతుందండి? అందుకు నేనే దొరికానా? ఫోన్ రింగ్ అవుతుంది. నీ ఫోన్? యా, ఓ సారీ. ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావురా? నీకు సస్పెన్స్ దాచుంచడం అంటే నచ్చదు, నాకు సస్పెన్స్ ఓపెన్ చేయడం అంటే నచ్చదు. రేపు మన ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. ంగ్
బైట్ అయినా టేస్ట్ అయినా నా హల్వా నువ్వు నా చెలిమి చేయాలి అదరాలు కలుప ఎలా వచ్చావు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదంటావు. అది కాదురా, నువ్వు ఇలా సడన్ గా నా రూమ్ లోకి రాకు, కింద వెయిట్ చేసి పిలు. ఓకేనా? ఆ టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావు? హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు ఎలా పట్టుకున్నావురా? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్లోనే ఉన్నా. ఇంట్లో ఉంచుకోదరా, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు? మళ్ళీ తప్పించుకొని పారిపోవడానికి? అప్పుడే వీళ్ళ ఎంతమంది ఉన్నారో తెలిసేది. అది మాకు తెలుసు. ఏం తెలుసు? ఎందుకు నా ఇంజెక్షన్ తీస్తున్నావు? ఏంటండి జ్వరమా? ఎందుకు చెప్పరా? ఏంట్రా కట్లిప్పొద్దు, ఎక్కడికి బయలుదేరావు? ఎన్ని ప్రశ్నలు అడుగుతావురా? రే, వాడికి చేసిన ఇంజెక్షన్ ఇంకో 2 గంటల పాటు స్ప్రో లేకుండా పడి ఉంటాడు. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పెళ్ళికిరా. ఇవాళ నా బ్యాచ్ మట్టుకి పెళ్లి కదా, రా వెళ్ళొద్దాం. రే, ఇదంతా టూ మచ్. ఇంట్లో వాడిని వదిలేసి పెళ్లికి వెళ్దాం అంటున్నావు, అది కాకుండా కట్లు ఇప్పేసాం. రావచ్చులే, రారా. How are you, man? Hey! Hi! Hey! Hi, bro. Hi, mom. Hey! Look at you! అవునురా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అపార్థం చేసుకున్నాను. యాక్చువల్ గా అయిపోయింది, మనం వెళ్దాం. కమ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్స్. హీ ఈస్ మై ఫ్రెండ్ బాలాజీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాంద్రా ఈస్ట్. జోయల్, విల్ యూ టేక్ సారా టు బి యువర్ వెడ్ అండ్ వైఫ్? Yes, with God's help. సారా, విల్ యూ టేక్ జోయల్ యాస్ యువర్ వెడ్ అండ్ హస్బెండ్? Yes, with God's help. Now you make his life. Hey, chaga, vellavara undu veldam thondare enduku time indra lochile boys sir karni hai. Bright room is calling you all. Hey chalo. Seriousness lekunte em try idi? Hey, I'm arrested. Hey, congrats. Hey, punch kodandi sir. Congrats buddy. తింటున్నావా? ఫోక్స్,
It's been a long time. Shall we all play a game? Game? Vidi camp lo game, train agite game, ippudu pellila kuda game ah? But it's a real game. Real game? Yeah. Okay. We 6 in one team, you 6 in one team. What's it? No. We are all in the same team. But opponent ever. What are the rules? I'll tell you later. Okay, after winning you have to throw a party, right? Yes. Definitely, sure. Yay! Guys, ఇదొక సీరియస్ గేమ్. మన ఆపోజిట్ టీం ఎవరనేది ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇంకో 2 నిమిషాల్లో మా ఇంటి వెనుక నుంచి ఒకడు బయటకు వస్తాడు. వాడిని మనం ఫాలో అవుతున్నాం. వాడు ఇంకొకరిని మీట్ అయ్యేటప్పుడు మన గ్రూప్ 2గా విడిపోయి 6గురు ఇంకొకరిని ఫాలో అవుతాం. వాళ్ళు తర్వాత కలుసుకోబోయే ఒక్కొక్కరిని మనమందరం విడిపోయి ఫాలో అవ్వాలి. మీ సెల్ ఫోన్స్ అన్నీ ఆన్లో ఉంచండి. నా నెంబర్ తప్ప వేరే ఏ నెంబరు అటెండ్ చేయొద్దు. మనమందరం కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయి ఉందాం. ఓకే. చేయలేదంటే ఇంకా రిస్క్. గాడీ చాలు కరో, ఆరామ్ సే ఫాలో కర్నా. He's missing. We missed him. Watch out for him. Oh, we lost him. No, no, no. Wait for the signal. Hey, go, go, go. Oh, there he is. Come on. Fast, 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 fast. Did you see us? Wait, wait. He's getting into an auto. Chirag, note the number. Auto number 8306. MH02RA8306. వాళ్ళు 12 మంది విడిపోకుండా ఒకే చోటు ఉంటే ఏం చేద్దాం? లేదు, వాళ్ళకి 12 చోట్ల పనుంది, విడిపోతారు. గాడి రుకో. దే ఆర్ సెపరేట్. గెట్ అప్. జల్దీ జల్దీ చలో. యు 6. యా, స్టే ఆన్ ద లైన్. We are very close to him. Shall I catch him? Keep following. Good afternoon. He's meeting another guy. He's going to move. Follow the new one. Chalo, 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 jaldi, jaldi. Okay, let's move. How many so far? We are following the second guy. We are following the first guy. We are following one. We are at Taravi. He is walking through a market. City. It's your Bankantana. Hi, this is... Wait. Stand down, stand down. First guy meeting a cell phone dealer. He is meeting someone. Listen, no one follow me. ठीक है, मैं निकलता हूँ. Let's follow him. We are splitting now. Vishal here, on the second guy. तुम उधर जाओ, मैं इधर जाता हूँ. Stay on the line. Copy that. Hmm.
going to move. You follow him. We have a new one. Go, 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 go. Again, you go. In front of me. He's boarding a bus. And me too. I'm at a shopping mall. I'm at Santa Cruz railway station. I am at Dharavi. I am at Kurla. Boys. The game is going to end now. My bags and you, sir, open. Gun, Indra. There is a gun. Is there a gun? A gun? I am in theater. Everyone panic. వాటిని అందులో పెట్టింది నేనే. నీ ఎదురుగా ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. దే ఆర్ హర్కతాల్ టెర్రరిస్ట్. మన బార్డర్లో చేసే పని ఇప్పుడు చేయబోతున్నాం. ఒకే సమయంలో 4 చోట్ల బాంబులు పెట్టడం, సీరియల్ బ్లాస్ట్, వాళ్ళ టెక్నిక్ మనకి తెలుసని చూపిద్దాం. ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఒకే సమయంలో కొట్టాలి. Gets it, boys? We'll do it. Yes. 3, 2, 1, shoot! Steady! టైం ఉంది, క్యాంప్ లో చూసుకుందాం. అండ్ యు ఆర్ వాచింగ్ NDTV 24/7. बताया जा रहा है कि यहाँ पे और 12 जगहों पे जो लाश मिली है वो सब स्लीपर सेल के हैं. 12 men who have been shot are all sleeper cells. Neither the police nor the defense have announced their role in this for the first time. In each of the victims, however, have been identified as terrorists and there are bombs in each of their bags. స్లీపర్ సెల్స్ ఉపయోగించిన సెల్ ఫోన్స్ అన్ని శాటిలైట్ ద్వారా కూడా వాళ్ళున్న స్థావరాలని కనిపెట్టలేని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి. సార్, ఈనాడు యావత్ ప్రపంచాన్ని బెదిరిస్తూ ప్రశ్నార్థకంగా మారింది స్లీపర్ సెల్స్. అసలు ఈ స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి, ఎవరు? తీవ్రవాదం ఎక్కడెక్కడ సవాలుగా తయారైందో అక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కువయ్యాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఎందుకంటే ఈ 12 మంది వ్యక్తులు సామాన్య ప్రజలతో కలిసి బతికిన వాళ్లే. దేశం మీద, ప్రభుత్వం మీద ద్వేషం ఉన్నవాళ్ళు, ప్రతీకార వాంఛ ఉన్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళని కల్టివేట్ చేసి వాళ్ళ కోపతాపాలను, పగ తీర్చుకునే భావాలను ఉగ్రవాదానికి ఉపయోగపరుచుకుంటున్నారు. September 11 తర్వాత అమెరికాలో అలాంటి సంఘటన ఏది జరగలేదు. ఆ ఒక్క దేశంలోనే స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయో వాటన్నిటిని కనిపెట్టి, చెదరగొట్టి, మళ్లీ అవి పుట్టకుండా పెరగకుండా నిర్మూలించారు. జానా గయా హై కి 12 ఆతంకవాది హర్కత్ ఉల్ కే ఖతర్నాక్ స్లీపర్ సెల్స్ సే థే. యే హై ఆతంకవాదియో కే నామ్. ఉమ్ర 32, ఉమ్ర 29, ఉమ్ర 33, ఉమ్ర 34, ఉమ్ర 31. ధోబీ ఘాట్ మే గోలీ మార్ ది గయీ హై. హాలాకి లాష్ కో లే జానే కే లియే కోయి నహీ ఆయా హై. పోలీస్ కే అనుసార్ ఉస్కే బారే మే కోయి జాన్కారీ నహీ మిలీ హై. బాకీ ఆతంకవాదియో కే నామ్ హై ఉమ్ర 28, ఉమ్ర 32, ఉమ్ర 27. ఈ పని ఎవరు చేశారు? ఇంతవరకు తెలియదు. పోలీసులకి ఆచూకీ దొరకలేదు. ఏమైనా ఆధారం దొరికిందా? పోలీసులు స్లీపర్ సెల్స్ వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క నాన్ ట్రాకర్ ఫోన్ ఆ చంపిన వాడే ఎత్తికెళ్లాడు. ఎవరి ఫోన్? ధోబీ ఘాట్ దగ్గర చంపబడిన అప్సర్ అలీది. Thank you.
I don't know who you are, where you are. You've killed my 12 men, including my brother. I am coming for you. But once I get to you, I will kill you. I'm waiting. సారుకు తెలిస్తే ఫీల్ అవుతారు మేడం. మిస్ సారే రమ్మన్నారు, త్వరగా రా. ఏంటండి ఒక్కరే ఉన్నారు సార్? ఎక్కడ? అటు చూడు. వావ్, సూపర్! వేరే అమ్మాయితో జాయింట్ అయ్యారా? ముయ్యరా, ఆ అమ్మాయిని నీకు జాయిన్ చేయాలని చూశాడు. వీణ్ణెలో వదిలించుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు నీకు అమ్మాయిల బ్రోకర్లా తయారాడు. ఏమిటండి ఇది? ఇలా పెద్దవాళ్ళని పట్టుకుని తప్పుగా మాట్లాడకూడదు. వారి వయసుని గౌరవించి పెళ్లి చేసుకోండి. జగదీష్ కూడా పాపం ఈ హాలిడేస్ కి పెళ్లి చూపులకనే బాంబే వచ్చాడు. అదేమిటో, వాడికి ఎవరు సెట్ అవ్వట్లేదు. ఫేట్. వి ఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్, నాకు జూనియరే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీలా కాదు. నేను వాడికి అనలాంటి వాడిని కాదు 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 అంతకన్నా ఎక్కువే. అంటే ఒక పెళ్లి పెద్దని. ఇప్పుడే నేను అదే అన్నాను. అలాగా? ఓ గ్రేట్ రా. ఓ సారీ, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. నిషా, మై ఫియాన్సీ. బాక్సర్ నిషా. ఎక్కడో చూసినట్టుంది అనేగా చెప్పొచ్చు. నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అన్న డౌట్ వచ్చింది. అప్పుడే నాకు జగదీష్ గుర్తొచ్చాడు. నేను పెళ్లి పెద్ద స్థానంలో ఉండి ఈ మాత్రం అన్నా చేయకపోతే ఎలా? ఇక మీ ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మనస్సును విప్పుకోండి. ఏదైనా ఒక ఒక బయాలజీ వర్క్అవుట్ ఉంటుందేమో చూద్దాం. బయాలజీ కాదు, కెమిస్ట్రీ. ఏదైతే ఏంటి, అంతా సైన్సే కదరా. వీరితో నేను విడిగా మాట్లాడాలి. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి. నువ్వు విడిగా మాట్లాడాలంటే అది నాతోనే మాట్లాడాలి. దట్ ఈస్ లాజిక్, దట్ ఈస్ లాజిక్. అతనితో అమ్మాయి గురించి ఎంకరేజింగ్ గా మాట్లాడతాను. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. అర్థమైంది అర్థమైంది. వస్తావా సార్? మీరున్నప్పుడే నన్ను పిలుస్తున్నారు సార్. అది తప్పు కాదు జగదీష్, నేనున్నప్పుడే కదా పిలిచింది. నేను లేనప్పుడు పిలిస్తే అది తప్పు. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు వెళ్ళచ్చు. ఏమండి, మీరు చేసింది చాలా తప్పండి. మేమిద్దరం ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. ఇంతలో మీరు మధ్యలో దూరం చేరుకోవడం బాగాలేదండి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. ఏ, అదొక మ్యాటర్. మ్యాటరా? మ్యాటర్ అంటే తెలీదా? సరే, నీ ఫోన్లో నెట్ ఉందా? ఉంది. www.desigirls.com చూడు. All right, y'all. Check this out. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా సీనియర్ చెప్పాక వారి మాట మేరలేనండి. పాపం వారు బాధపడతారు. అంటే నీకు ఓకేనా? తర్వాత జగదీష్, ఇంకో మ్యాటర్. ఇంకో మ్యాటరా? అదే, ఈ మ్యాటర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఎంత తొందరగా ఓ నిర్ణయానికి వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మన రెండు జంటలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో పెళ్లి జరగాలన్నదే నా ఆశ. Mm-hmm.
ఈ గోడ ఎత్తెంత? 6 అడుగులు. బాగా దూకగలరు. ఈ బస్సు స్పీడ్ ఎంత? 1 గంటకి 70 కిలోమీటర్లు ఉండొచ్చు. బాగా పరిగెత్తగలరు? బాగా ఈదగలరు? అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వెళ్లే బస్, చీకటి థియేటర్, రద్దీగా ఉండే షాపింగ్ మాల్, అది 200 మీటర్ల దూరంలో ఉన్నా కూడా అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వాళ్ళు ఆరితేరిన షూటర్స్, పోలీసులు మాత్రం కాదు. ఇంకా వివరాలున్నాయా? లేవు. ఇంకో కామన్ మ్యాటర్ ఉంది, కానీ దానివల్ల ఏ యూస్ లేదు. ఆ 12 మంది కూడా కోటు సూటు వేసుకుని షూట్ చేశారు. ఏమన్నా? ఆ 12 మంది కోటు సూటు వేసుకున్నారు. ఇది నువ్వు ముందే చెప్పుండాలి. కోటు వేసుకోవడం మామూలు విషయం అనుకున్నాను. అమెరికాలో కోట్ అందరూ వేసుకుంటారు, కానీ ఇండియాలో సూట్ కొందరే వేసుకుంటారు. సో అందరూ సూట్ వేసుకున్న వాళ్లే. వాళ్ళు హోటల్ వెయిటర్స్ కావచ్చు, బోర్డ్ మీటింగ్కి వెళ్లే బిజినెస్ మెన్ కావచ్చు, సెమినార్కి వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, పెళ్లికి వెళ్లే వాళ్ళు కావచ్చు. May 27th నాడు ముంబైలో జరిగిన సెమినార్లు, పెళ్లిళ్ళు, పార్టీలు, వాటి వివరాల లిస్ట్ నాకు వెంటనే కావాలి. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. ఆ 12 మందిని కాల్చేసావే, వాళ్ళ ప్రాణాలతో పట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ దొరికేది? ఏ ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏ ప్లాన్ తెలియదు, ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ 12 మందికి ఒకరికొకరికి పరిచయాలు కూడా ఉండవు. అవునా? వాళ్ళందరూ స్లీపర్ సెల్స్. వాళ్ళ హెడ్ ఒకడో లేక ఇద్దరు ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. అది అమలు చేసే విషయంలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు ఈ స్లీపర్ సెల్స్. సపోజ్ వాళ్ళలో ఎవరైనా పట్టుబడినా వాళ్ళ నుంచి మనం ఏమీ రాబట్టలేం. అప్పుడు స్లీపర్ సెల్స్ ఆర్డర్ వచ్చే వరకు మామూలు మనుషులు బతుకుతూనే ఉంటారా? అవును, ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ వాళ్ళని పూర్తిగా అంతం చేయలేమా? అంతం చేయలేం, కానీ అంతో ఇంతో ఆపగలుగుతాం. ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్లు ఇచ్చే మెయిన్ హెడ్ని అంతం చేయగలిగితే వీళ్ళు జీవితాంతం ఆర్డర్ వస్తుంది వస్తుందని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతారు. అది ఓకే, ఆర్డర్ ఇచ్చి లేడర్ ఎలా వెతుక్కుంటావు? వాణ్ణి వెతుక్కుంటూ నేను వెళ్ళను, నన్ను వెతుక్కుంటూ వాడొచ్చేలా చేశాను. మనం ఆ 12 మందిని చంపితే ఆ పగతో వాడు మనల్ని చంపడానికి వస్తాడని చిన్న ప్లాన్ వేశాను. నా ప్లాన్ ప్రకారం వాడు ఇప్పటికి వచ్చే ఉంటాడు. అమ్మ దుర్మార్గుడా. అది సరే, వాడు మాత్రం ఇంత పెద్ద ముంబై సిటీలో నిన్ను ఎలా కనిపెడతాడు? ఆ 12 మందిని చంపడంలో ఏదో ఒక చిన్న క్లూ మనం వదిలేసి ఉంటాం. ఆ ఆలోచనతో వాడు బయటకు వస్తాడు. అదేంటో మనం ఫస్ట్ కనిపెట్టగలిగితే వాడు మనల్ని అటాక్ చేసే ముందే మనం వాడిని పట్టుకోవచ్చు. అప్పుడు వాడు ఏ రూట్లో వస్తాడో ఆలోచించు. ఆలోచించరా? ఏదో కలర్ కలర్గా ఉండి దాన్ని తిప్పుతావే, దాని కొబ్బరి తురుగునట్టు తురుగు తిరిగి ఆలోచించు. ఏ జగ అటెండ్ చేయకు, తన ఏంటుంది? ఏ జగ అటెండ్ చేయకు, నా మీద ఒట్టు జగ. హలో, నీకు షాకింగ్ న్యూస్. మొదలెట్టావా? నేను మొదలట్లా. నీ సీనియర్ ఆఫీసర్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, అర్జెంట్. ఇదిగో వచ్చేస్తున్నా. ఒరే జగ, మా తప్పురా, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అమ్మాయి వెనకబడ్డ మానేసి కూర్చుని ఆలోచించరా. రే 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 జగ జగ జగ. మీ ఇద్దరికీ ఇప్పుడు 2 షాకింగ్ న్యూస్లు చెప్పబోతున్నాను. ముందు జగదీష్కి. ఆ రోజు నువ్వు చూసావా అమ్మాయి శ్వేత, తనకి నువ్వు నచ్చలేదని చెప్పిందిరా? ఏమైంది? షాక్ అయ్యాడు అబ్బాయి. ఓకే 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 ఓకే. ఇక నువ్వు షాక్ అయ్యే విషయం చెప్పే ముందు నువ్వు ఒకరిని మీట్ అవ్వాలి. ఒక్క సెకండ్ వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఓకే. Ha 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 ha!
నువ్వెందుకు నవ్వావు? ఏం లేదు, ఆ మ్యాటర్ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అయ్యాను కదా, అందుకు నవ్వాను. అవును, నువ్వెందుకు నవ్వావు? ఓ మ్యాటర్ కూడా నువ్వు నచ్చలేదు అంది చూడు, అందుకు. చిత్రా, ఇదే వెబ్సైట్ తెలియట్లేదే. మా మామయ్య కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తోందంట, కానీ నేను అది గ్రహించలేకపోయాను. నేనిప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలిసి సూయిసైడ్ అటెంప్ట్. ఇలా కూర్చు, తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి పెద్ద ప్రాబ్లం అయింది. నేను ఒక డెసిషన్కి వచ్చేసాను. ఐఎమ్ సో సారీ. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది విన్నాక నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు, కానీ నీ మనసులో ఆశలు కలిగించడం అది నా తప్పే. ఇదంతా జీవితంలో సహజం. ఓకే, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఓ విషయం అడగబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే బాంబే వచ్చావు, నువ్వేమో ఒక మిలిటరీ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. ఎందుకని మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు? నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామే కానీ నా వేలు కూడా తన్ని టచ్ చేయలేదు. మనం ఎప్పుడన్నా టచ్ అయ్యామా? లేదు, అడిగి చూడు. లేదు, నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు. అందంగా పుట్టడం నా తప్ప. ఏం లేదు, వీడొకడై దానికి కాందానికి. సరే నిషా, ఆల్ ద బెస్ట్. నిషా, నేను నీకు దక్కలేదు కదా అని తను చేసుకున్నట్టు ఇటువంటి ఏ నిర్ణయం నువ్వు తీసుకోకు. ప్రామిస్? ప్రామిస్. ఓకే, బాయ్. గూగుల్ గూగుల్ చేసే లోకం మొత్తం చూసాలే, వీడి వంటి ఒక్క తుంటరి వాడు ఇంకా పుట్టాలే. యాహూ యాహూ చేసి చూసా వీడి లాంటోడే, వేరే గ్రహంలోనూ కూడా నాకు ఒకడు చిక్కాలే. నీ డేటింగ్ అంటే వచ్చి చూసి ఓకే అన్నాడే, షాపింగ్ అంటే eBay.com తీసుకుపోయాడే, మూవీ అంటే యూట్యూబ్ పెట్టి పాప్కార్న్ ఇచ్చాడే, ప్రాణమా అంటడే చూకు చూరేస్తాడే. గూగుల్ గూగుల్ చేసి లోకం మొత్తం చూసాలే, ఈ పిల్ల వంటి ఇంకొకరు ఇంకా పుట్టలే. యాహూ యాహూ చేసి చూసా ఇలాంటి పిల్లే, వేరే గ్రహంలోనూ కూడా నాకు ఎవరు చిక్కలే. తన డేటింగ్ కోసం డిన్నర్ కెళ్తే స్టార్టర్ నేనేలే, షాపింగ్ కంటూ తనతో వెళ్తే ట్రాలీ నేనేలే, మూవీ కెళ్తే ఏడ్చి సీన్ లో ఖర్చు నేనేలే. చూపకే సుందరి మిస్టరీ మిస్సిది. Meet my girlfriend, my hot and spicy girlfriend. Hey, join me guys, it's intro time. Tanu yavaro ye mito cheppesta. మెత్తని చిలక కొట్టును దెబ్బ, ఫేస్ కి హెల్మెట్ పెట్టేసుకో. హే షుగర్ ఫ్రీ, ఏ ఏ ఏ ఏ.
హే షుగర్ ఫ్రీ మాటలు తీపుంది తన ఫ్యాట్ ఫ్రీ ఒంట్లో బలుపుంది నవ్విత సిండ్రెల కోపం డ్రాక్యుల బ్యూటీ కి మెన్ ఫార్ములా ఫార్ములా రత్త తారే తారా తారే తారే తారా Hey, come on, girls, it's intro time. Tanu evaro eppude cheppana. Are shake hand evvaga amma yeste rhyme oni poyabudu bullet type. Military cuttle style undi. Oka millimeter size illu smile undi. 6 feet height adi evadiki ledadi. Vide, vide, gudi, 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 gudi. Meet my boyfriend. My smart and sexy, ఎవరెవరేంటో చెప్పాలంటూ చంపడు నా స్టేటస్ మొత్తం మార్చాలంటూ ఫోసేజ్ అయ్యాడు ఎప్పుడు చెంతకెళ్ళిని మాట్లాడేస్తే ట్విట్టర్లోనే మునిగేది ఇస్తే స్వీట్గా బుక్కును ముద్దు టక్కున అప్డేట్ చేస్తాడు రొమాన్స్ కొంచెం థ్రిల్లర్ కొంచెం అబ్బాయి వరసే చిత్రం చిత్రం తన సెల్ ఫోన్ రెండు కాలింగ్ నలుగురు బాయ్ ఫ్రెండ్స్ వెయిటింగ్ గుండెలు తెలిసి నింపినది నా కడుపుకు జలుసులు ఇచ్చినది అమ్మాయి నంబర్ ఫోన్ లో చూస్తే తీసి వేస్తుంది చెప్పదురా గోర కన్నేసి సైటే వేస్తే దాడి చేస్తుంది నా పైన తక్కువ తాగును కొద్దిగా వాగును గుండెలో దడలే రేపును రేపును మీట్ మై గర్ల్ ఫ్రెండ్ మై హాట్ అండ్ స్పైసీ గర్ల్ ఫ్రెండ్ గూగుల్ గూగుల్ చేసి లోకం మొత్తం చూసాలే వీడి వంటి ఒక్క తుంటరి వాడు ఇంకా పుట్టాలే యాహు యాహు చేసి చూసా ఇలాంటి పిల్లే వేరే గ్రహంలోనూ కూడా నాకు ఎవరు చిక్కలరా డేటింగ్ అంటే వచ్చి చూసి ఓకే అన్నాడే షాపింగ్ అంటే ఈ బేటకం తీసుకుపోయాడే మూవీకి వెళ్తే ఏ చేసిందో ఖర్చు వేనేలే ప్రాణమా అంటూనే ప్రాణమే తీసలే meet my boyfriend my smart and sexy boyfriend meet my girlfriend my hot and spicy girlfriend ఏమైంది ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగలేదా ఇవాళ మన ఫస్ట్ డేట్ డేటింగ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలంట అదే భయంగా ఉంది హే చిచి నువ్వు అసలే పార్టీ గేటీ అని చాలా ఖర్చు పెట్టావు నేనేం అడగనులే భయపడకు చా అది కాదు నీ పార్టీకి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా అవునవును నాకు కిస్ కావాలి అయ్యయ్యో నేను భయపడినట్టే జరిగింది నాకు ముద్దెలా ఇవ్వాలో తెలీదు నువ్వు కళ్ళు మూసుకో నేను ముద్దిస్తా హలో వాడు ఏ రూట్ లో మన దగ్గరకు వస్తాడో ఆ క్లూ దొరికింది అవును మనం చర్చి నుంచే బయలుదేరమని వాడు ఎలా కనిపెడతాడంటావు
ఆ 12 మంది షూటౌట్లో ఉన్న ఒకే సిమిలారిటీ, ఆ డ్రెస్ కోడ్. వాడు తెలివైన వాడైతే స్ట్రైట్గా చర్చ్కే వస్తాడు. అయితే తొందరగా పోనీ. ఇరవై 27వ తారీఖు బాంబేలో జరిగిన ఫంక్షన్స్ అన్నిటికన్నా ఈ చర్చిలో జరిగిన పెళ్లి ఒక్కటే మనం అనుమానించే వాళ్ళకి దగ్గరగా ఉంది. ఎందుకంటే పెళ్లి కొడుకు ఒక ఆర్మీ మ్యాన్. ద నేమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ ఇస్ విలియం మార్టిన్ జ్యూయెల్. కెన్ వి హావ్ హిస్ అడ్రస్ ప్లీజ్? Yes. Yes. Is this Joel's house? Yes, it is. We are from the army too. His batchmates. Oh yeah. Come. Joel is on his honeymoon. You could have contacted him on his mobile. But his phone was out of reach, uncle. Oh, I'm sorry. Please come. Thank please you be very seated. Much, uncle. Please. This is Joel's mother. Oh. She can't speak. Oh, I'm so sorry. Please sit down. I brought a gift for Joel. Oh, very kind of you. Thank you so much. What would you like to have? No, thank you, uncle. Uncle, can I see Joel's wedding album? Oh, of course. I'll just bring it. Excuse me. I'll bring it. What, ma'am? Manantra, yavaru chedukana address ichadu ana sambandhinchina valiki phone chesi oka maata adagaddu. Ippudu daniki time ledu. Let's go. This is Joel's school teacher. And this is Joel's cousin. They are all Joel's campmates. ఇందులో 5 టీంలు ఉన్నాయి. He has been to 5 camps. So there are 5 teams. Can you get me one coffee? Oh, yeah. I'll get you. చివరి చోటుకు వచ్చి స్ట్రక్ అయ్యాం. ఇప్పుడు ఈ 5 టీంలో ఏ టీము ఎలా కనిపెడతాం? I'll find them. నేను కనిపెడతాను. Here's your coffee, my boys. Thank you. How do you like the pictures? Very nice. I didn't expect you so early. I didn't give the medicines at all. These are Joel's batchmates. They couldn't come for the wedding. Welcome. Greet them. I am Noel, Joel's brother. Please entertain. Hi. Yeah, hi. Did you give them coffee? Yeah, I just did. Yeah. Thank you very much for coming. Which camp did you... Joel, to ye camp lo work chesaru? Kashmir. కశ్మీర్ ఏ సంవత్సరం? 2005 లో తను ఢిల్లీలో ఉన్నాడు. తర్వాత తను కశ్మీర్ లో వర్క్ చేయలేదే. మీ ఐడి కార్డ్ నేను చూడొచ్చా? కెన్ యూ షో మీ యువర్ ఐడి కార్డ్? షో మీ. మే ఐ సీ యువర్ ఐడి కార్డ్? పాపా, పూచే బినా ఆప్ కిసీ కో భీ అందర్ ఆనే దేంగే? కామ్ కే బారే మే పూచా తో ఇన్ లోగో కో పతా భీ నహీ. నాకు అతి తెలివి గల వాళ్ళు అంటే నచ్చదు. Show me, show me. ఇది వాడు రావడం కోసమే. ఏంట్రా అన్నిట్లో రౌండ్ చేసింది?
ఐదు టీముల్లో ఏ టీమో తెలుసుకోవడానికి టీం ఒకరిని కిడ్నాప్ చేయబోతున్నాడు. అందుకే రా ఈ రౌండ్లో. హలో. హాయ్, ఐఎమ్ కెప్టెన్ జగదీష్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కే ముతాబిక్ ఆప్ ఖతరే మే హై. ఆర్ యు సేఫ్? యెస్, ఐ యామ్ ఓకే. ష్యూర్? కోయి ప్రాబ్లమ్ నహీ. జస్ట్ బి కేర్ఫుల్ ఓకే. అగర్ కుచ్ ప్రాబ్లమ్ హో తో కాల్ మీ. దిస్ ఇస్ మై నంబర్. హా బిల్కుల్ ఠీక్ హూ. హా మై బిల్కుల్ సేఫ్ హూ. మై ఠీక్ హూ. కుచ్ ప్రాబ్లమ్ హో తో డెఫినెట్లీ ఐల్ కాల్ యు. ఓకే. ఏంట్రా వాడు రౌండ్ చేసిన వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు? అది ఇంకా ప్రమాదం. మనం ఊహించినట్టు జరగలేదు గనక వేరే ప్లాన్ వేస్తున్నాడని అర్థం. జగదీష్, మై అమర్ సింగ్ బోల్ రహా హూ. సంబడీ కిడ్నాప్డ్ మై బ్రదర్స్ డాటర్. ఏయ్ క్యా బోల్ రహే హో? హాన్ సుబహ జగింగ్ కే లియే గయే థే ఫ్రెండ్ కే సాథ్, ఉసే జబర్దస్తీ గాడీ మే ఉఠా కే లే గయే. తుమ్ అభీ తుమ్హారీ ఏరియా కే పోలీస్ స్టేషన్ మే కంప్లైంట్ కరో. డరో మత్, కుచ్ నహీ హోగా. ఏంటి జగ, ఆర్మీ వాళ్ళని ఎత్తుకెళ్ళి ఎంత టార్చర్ పెట్టినా ఏ విషయం రాబట్టలేవని వాళ్ళేంటి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు? ఎందుకురా? ఆ 12 మందిని చంపింది ఏ టీమో తెలుసుకోవడానికి. ఎత్తుకెళ్ళిన తర్వాత ఫోన్ చేసి బెదిరిస్తారు. వాడు ఆల్బంలో రౌండ్ చేసిన 5 నంబర్లు నేను ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేయి. వాళ్ళింటి ఆడపిల్లలు ఈ క్షణం ఎవరు బయటికి వెళ్ళారో వాళ్ళ నంబర్ అన్నీ తీసుకో. నీ కంట్రోల్ రూమ్కి పో. ఆ సిమ్ కార్డ్స్ అన్ని ఏ ఏరియాకి ట్రావెల్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయి. సరే, ఓకే. ఏంట్రా ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ కడుతున్నాను. ఏ ఏరియా? బాబాయ్, ఏ దీస్ ఆర్ ద నంబర్స్, ఫైండ్ అవుట్ విచ్ ఏరియా ద సెల్ ఫోన్స్ ఆర్. ఓకే. హలో జగదీష్, మేరీ బహన్ సుబహ్ యోగా క్లాస్ గయి థీ యార్. అభీ తో ఘర్ నహీ ఆయి. షాయద్ ముజే లగ్తా హై జో కార్ ఇస్ ఘర్ సే భేజీ థీ వహీ కార్ ఉసే లేకే గయి. జగా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి? ఆ 5 అమ్మాయిల సెల్ ఫోన్స్ లో ఆల్రెడీ ఒక అమ్మాయి సిమ్ కార్డ్ డియాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు ఇంకో సిమ్ కార్డ్ కూడా డియాక్టివేట్ అయ్యింది. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. 45 మినిట్స్ లో ఇంకో అమ్మాయిని ఎత్తుకెళ్లారు. జగా, పెద్ద పోలీస్ ఫోర్స్ దించాలరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ఏం చేయమంటావు ఇప్పుడు? చెప్తా. ఆ 2వ సెల్ ఫోన్ ఏ ఏరియాలో డియాక్టివేట్ అయింది? ఆ అమ్మాయి చదువుకునే చోటు నుంచి 4 కిలోమీటర్ సౌత్ బాంబే ట్రావెల్ అయ్యాక ఆ సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. ఆల్రెడీ కనపడకుండా పోయిన అమ్మాయి కూడా బందర్ ఏరియాలోనే సిమ్ కార్డ్ రిమూవ్ అయింది. అయితే నువ్వు ఆలస్యం చేయకుండా బందర్కి బయలుదేరు. నేను ఆందోళన జాయిన్ అవుతాను. ఇంకా 3 అమ్మాయిలు మిగిలి ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని హెచ్చరించడం మంచిదిరా. నువ్వేదో ఒకటి చేసి చెడగొట్టకు. ఆ 5 అమ్మాయిల కన్నా ఆ స్లీపర్ సెల్స్ హెడ్ ఏ మనకు ముఖ్యం. నువ్వు వెంటనే రా. హలో. మేరీ సిస్టర్ సుబే కాలేజ్ గయి థీ సెమినార్ కే లియే, అభీ తక్ వాపస్ నహీ ఆయి. 4 అమ్మాయి కూడా మిస్సింగ్. ఇక ఒక్కరే బ్యాలెన్స్. హలో, అట్ వాట్ టైమ్? ఓకే ఓకే, డోంట్ బి వరీడ్. ఇఫ్ యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్ లెట్ మీ నో. 5 అమ్మాయి కూడా మిస్సింగ్.
Yes. Hey, you manishi vatra? Sadist vatra? Ammail kanapadu kanda poyna duku koncha vani feel avutna vatra? A sleeper cell set baidik ravali, one champali. Adera nik mukhyo. Balaji, meaningless ka matadu. One okkandi champite, Bombay city lo poorthika terrorism antarinchinatte. Andukani, aidugura ammail jeevithalanu nuvu balli chestava? Vallani kanna vallu enta kubilipothunnaru baadu unda? No, no. అదంతా ఇప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించవరా? అదే మీ ఇంట్లో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఆలోచించవా? అవునరా, నేను దేని గురించి ఆలోచించను. వాళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయిలో నా చెల్లెడు కూడా ఉంది. వాడు ఐదుగురు అమ్మాయిల్ని ఒకే చోట దాచిపెట్టుంటాడు. వాళ్ళని కాపాడాలి, వాణ్ణి పట్టుకోవాలి. ఆ నాలుగో ఫోటోలో ఉన్న అశ్రఫ్ చెల్లెడికి బదులు నా చెల్లెడు సంజయ్ని పంపించాను. ఎక్కడున్నావు? డిజైనింగ్ క్లాస్ కలుతున్నాను. ఏ ఏరియా? వెంటనే ఐబిఎస్ కాలేజ్కి వెళ్ళి నా టీమేట్ అశ్రఫ్ సిస్టర్ అనీషా స్కూటీ తీసుకురా. తన స్కూటీ నేనెందుకు తీసుకురావాలి? నేను చెప్పింది చెయ్యి. సరే, లీవైస్లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. నాకు 3/4 ప్యాంట్ కొనిస్తావా నువ్వు? నువ్వు త్వరగా వెళ్ళు. సంజయ్ నా చిన్నపిల్లరా, నాకే వరకు పుట్టింది, తోట పుట్టింది, నీకు ఇలాంటి బుద్ధాలు పుట్టిండ్రా? వదిలిపెట్టండ్రా. దీనెందుకు రా రమ్మన్నా? అనే ఇదిగో, ఇది సంజయ్ దుపట. నాకు మెరూన్ కలర్ లో టాప్స్ తీసుకో. సైడ్ లో ఎంబ్రాయిడరీ ఉండాలి, ఓకేనా? నువ్వు డాక్టర్ ట్రై చేయి, అనుమానించదగ్గ ప్రాంతాలు ఏమున్నాయమని చూసొస్తాను. లెట్ అస్ సీ. అతను ఎవరికి తెలుసు? అతను ఎవరికి తెలుసు? ఆ పక్కకు వెళ్ళు. మీరే చాచాజీ? హీస్ మై బ్రదర్. ఎవరతను? తుమారా భాయి. మీ అన్నయ్య? తుమారా. మీ అన్నయ్య? తర్వాత ఫోటో చూపించు. మేరే భయ్యా. ఈ ఐదు ఫోటోల్లో మీ అన్నయ్య లేడా? గ్రూప్ ఫోటోస్ గ్రూప్ ఫోటోస్ ఒక్కొక్కటి చూపించు. ఇందులో మీ అన్నయ్య ఎవరు? కిడ్నాప్ చేయాల్సిన అమ్మాయి బండిని నిన్నెవరు వేసుకురమ్మన్నారు? మేరే భాయ్ నే కహా.
చెప్పు. ఆపరేషన్ పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకటి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. ఆ అమ్మాయిల సిమ్ కార్డులన్నీ రిమూవ్ చేశాం. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. వాడే తెలివి తక్కువ వాడు కాదు. వాడు చెల్లెలు అక్కడికి పంపించాడంటే నీ స్థావరం తెలుసుకోవడానికి, నిన్ను పట్టుకోవడానికి. ఏంటనేది? వాడొచ్చే ముందే వాడి చెల్లెల్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చాడు, అందరినీ వరుస పెట్టి చంపుతున్నాడు.
There won't be a problems anymore. I'll get you all safely into a taxi. In case if police ask, tell them it was dark and you couldn't see my face clearly. Okay? Get in. పూర్తయింది. అదే టీము క్లియర్గా తెలిసింది. ఆ టీంలో ఉన్నవాడు ఒకటి చెల్లెలకు బదులు తన చెల్లెల్ని పంపించాడు. మేమున్న చోటు వాడికి తెలిసే ఛాన్సే లేదు. ఎంత పెద్ద కత్తి పెట్టాడు ఎక్కడ? ఇంకొంచెం ఉండుంటే పీక కోసేసేవాడు. ప్రాణాలు పణంగా పెట్టి రిస్క్ చేయడం వల్లేగా వీడిని ఇప్పుడు పట్టుకోగలిగింది. అట్లాంటి రిస్క్ కిస్కు నువ్వు చేయాలమ్మా, నేనే తప్పు చేశానరా? ఏ సమస్య వచ్చినా పోలీస్ వాళ్ళు మిలిటరీ వాళ్లే చావాలి. హాయిగా మీరు మాత్రం ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ మార్చి మార్చి చూస్తూ ఆ పని అలా చేసుండొచ్చు, ఈ పని ఇలా చేసుండొచ్చు అని సొల్లు వాగుడు వాగుతారు. మీ గొడవల్లో ఒకే ఒక బుల్లెట్ తప్ప నాకు తగులుంటే ఏమై ఉండేదిరా? ఒకే ఒక దెబ్బకి ప్రాణం పోయిండేది. వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం ప్రాణాలు ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు చూడు, ఆ మెయిన్ హెడ్ ప్రాణాలతో పట్టుబడలా. వీడే మెయిన్ హెడ్ కాడు, వీడికి ఫోన్ చేసి ఒకడు ఆర్డర్ ఇచ్చాడు, ఆ తర్వాతే వీడు కత్తి తీశాడు. సారీ, ఫింగర్ కట్టర్ కాదు, కాదు వైర్ కట్టర్, వైర్ కట్టర్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మధ్యలోనే మాయమయ్యావుగా, అందుకని ఇక్కడికే వచ్చేసా. అది నువ్వు ఇలా సడన్ గా వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. ఏ, ఎందుకంటే ఈ రూమ్ లో నేను ఒక్కడే ఉంటానని మాత్రం చెప్పలేను. శాండ్ బ్యాగ్, డంబెల్స్, వర్కౌట్ కూడా చేస్తావా నువ్వు? నాట్ బ్యాడ్. నేను ఈ మధ్య ఒక ఫార్వర్డ్ మెసేజ్ చదివాను. 1 deep kiss తో 40 calories బర్న్ చేయొచ్చుట. దట్ ఈస్ ఈక్వల్ టు 30 minutes ఆఫ్ స్పీడ్ వాక్, 20 minutes ఆఫ్ స్విమ్మింగ్, 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ అండ్ 5 minutes. నీకు ముద్దు కావాలంటే డైరెక్ట్ గా అడుగు, అంతేగాని ఫార్వర్డ్ మెసేజ్ లో చదివాను వాస్తు శాస్త్రం చెప్పింది అని ఇండైరెక్ట్ గా అడుక్కో. ఊరికే రెచ్చగొట్టేసి దిస్ బాయ్స్ ఆర్ సో మీన్ అని తిరిగి మమ్మల్ని అంటారు. వీటి దగ్గర కిస్ తీసుకునే లోగా క్యూలో నుంచి గెర్సనల్ కొనుక్కోవచ్చు. ఓకే బాయ్. నోటి చడిగావుగా, మరి వెళ్తావే. 40 × 40 80 calories బర్న్ చేద్దాం. ఇక్కడతో అటు పోదాం. నువ్వేప్పుడు వాస్తు చూస్తున్నావు? కళ్ళు మూసుకో, ఐస్ క్లోజ్, లిప్ ఓపెన్.
కళ్ళు మూసుకుంటే నువ్వు మాయమవుతావు. Who's that? నేను ముందే చెప్పానా, మా అమ్మ వచ్చేసింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి ముందు తలుపుది. ఎక్కడికి? కబోర్డ్ లో దాక్కుంటాను. ఆ కబోర్డ్ ఎంగేజ్. ఇదిగో ఈ కబోర్డ్ లోకి దూరం. ఏంటమ్మా నువ్వా? టీవీ చూసావా? ఇంతలో టీవీలో వచ్చేసిందా? అమ్మ నీ రూమ్ లో కెమెరా పెట్టి సరే ఏంటి? యాక్టింగ్ చాలు. నేను అక్కడి నుంచే వస్తున్నాను, నువ్వు చేసినంత చూసే వచ్చాను. 16 మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ స్లీపర్ సెల్స్, చిన్న చితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వాళ్ళ కుటుంబీకులందరూ ఓ ఏడుస్తున్నారు కానీ స్లీపర్ సెల్స్ అని నమ్మట్లేదు. అది మనకు తెలిసిందే కదా. అవును, ఆ స్లీపర్ సెల్స్ హెడ్ గురించి ఏమైనా క్లూ దొరికిందా? అనుకున్నా. వీడు మెయిన్ కాదు, ఆర్డర్ ఇచ్చేవాడు మిస్ అయ్యాడు. ఇదేంటి ఆడగొంతో దొక్కుతున్నాడు? సారీ సారీ, కమ్ బయటికి. హాయ్. ఏరా, నీ కబోర్డ్ లో చక్కగా బట్టలు బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవట్లేదా? హాయ్. వీడినే పెళ్లి చేసుకుంటావా? బెడ్రూమ్స్ లైట్ కావాల్సిందే. అప్పుడు నీ లైఫ్ డౌన్. వై ఎదుట నిలిచావు, నవ్వులతో ఎదను తొలిచావు. వెన్నెలవై ఎదుట నిలిచావు, నవ్వులతో ఎదను తొలిచావు. నీ కలలే విడిచిపోవే ఎటే పునడిచిన, నీ శ్వాసే తరుముతోందే ఇదేమి యాతన. సొగస నువ్వో భూకంపమేనా, దరిలో ఉంటే పూరెమ్మవేనా. వెన్నెలవై ఎదుట నిలిచావు, నవ్వులతో ఎదను తొలిచావు. విడిచిపోవేం
Andheri West, a man was found dead on a roadside dump yard. With couple of fingers severed, he was found badly bruised too. Police claim that he was tortured extensively before being killed. The man has been identified as Asif Ali, who has been noted to have connections with the 12 sleeper cells that were shot dead last week. Some investigators claim that he could be holding a bigger role in the sleeper cell network and was probably... అతని దగ్గర నుంచి ఎటువంటి విషయం రాబట్టలేకపోవటం వల్లే అతన్ని చంపేశారు. ఈ 12 మందిలోనే నువ్వు వెతుకుతున్నవాడున్నాడు, రైట్? He is a cold-blooded murderer. Heat him up. Think big. Attack big. He'll come out. Sleeper cells power him to chupinchu. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వస్తాను. తొందరగా రా. లెట్స్ ఫినిష్ ఇక ఈ ఆట ఆపేద్దాం. ఐ నీడ్ నాకు నువ్వు కావాలి ప్రాణాలతో. నీ టీమ్మేట్ చంద్రకి ఫోన్ చేయి. వాడు అంధేరిలో ఉన్న ఇన్ఫినిటీ మాల్లో ఉన్నాడేమో కనుక్కో. వాడితో చెప్పు ఇంకో 10 సెకండ్స్లో బ్లాస్ట్ అవుతాడని. ఏం జగా, ఎలా ఉన్నారా? ఏ చంద్ర, ఎక్కడున్నావు? ఫ్యామిలీతో బయటకు వచ్చానరా. అదే ఎక్కడ? ఇన్ఫినిటీ మాల్. ఓ గాడ్. ఏ చంద్ర, ఆ బిల్డింగ్ లో బాంబ్ ఉంది, వెంటనే బయటకు వచ్చాయి. ఏంటా నువ్వు అనేది? జస్ట్ గెట్ అవుట్ ఇమీడియట్లీ, దర్స్ ఓన్లీ 5 సెకండ్స్ లెఫ్ట్. రే, ఇక్కడ చాలా మంది ఉన్నారా? లిసన్ టు మీ, ముందు అందరినీ అలర్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించే. కమ్ ఆన్ చంద్ర, గెట్ అవుట్. లిసన్ టు మీ, గెట్ అవుట్. కమ్ ఆన్ మ్యాన్. విన్నావా? ఎలా ఉంది ఆడియో? వాడొక్కడే కాదు, మిగిలిన 11 మంది ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు. ఒక్కొక్కడిని ఒక్కో స్లీపర్ సెల్ ఫాలో అవుతున్నాడు. వివరంగా చెప్పనా? చిరాగ్ శెట్టి, లియోపోల్డ్ కఫే, నీల్మణి, మహాలక్ష్మి టెంపుల్, అష్రఫ్, క్రాఫర్డ్ మార్కెట్, జిగాబ్ సింగ్, సినిమాక్స్ థియేటర్, సిద్ధార్థ్, జుహు బీచ్, విశాల్, లీలావతి హాస్పిటల్, జబార్, ఫ్యాషన్ స్ట్రీట్, జగదీష్, బ్యాండ్ర మార్కెట్, సుమేష్ కృష్ణ, సిటీ మాల్, హర్ప్రీత్ సింగ్, సీలింగ్ ఫాస్ట్ ఫుడ్, సురేంద్ర, చర్చ్ గేట్ స్టేషన్. ఇంకొకటి ఏం చేయబోతున్నాను విను. నీ టీమ్మేట్ జగదీష్ ఇప్పుడు బ్యాండ్రో మార్కెట్ లో ఉన్నాడు. ఇంకో 3 సెకండ్లలో వాడున్న చోటు బ్లాస్ట్ కాబోతోంది. 3, 2, 1. భయం వేసిందా? డర్రేనా? నేను బాంబు పేల్చలేదు, నాకు వాళ్ళక్కర్లేదు. నాకు కావలసింది నువ్వు. ఓకే ఓకే, డోంట్ డూ ఎనీథింగ్ టు ఎనీవన్. ఐ విల్ కమ్. గుడ్, మంచిది, మంచి నిర్ణయం. నువ్వు సిద్ధంగా ఉండు. వీళ్ళంతా బార్డర్ వార్, కౌంటర్ టెర్రరిజం, ఇందులో చనిపోయిన ఆర్మీ ఆఫీసర్లు మాత్రమే మనకు తెలుసు. వీళ్ళందరూ గాయపడి నిరుపయోగంగా మిగిలిన వాళ్ళు. ఏ ఫీల్డ్లోనైనా సిన్సియర్గా పనిచేస్తే ప్రమోషన్ వస్తుంది, ఒక్క ఆర్మీలో పోలీసుల్లో మాత్రమే రిటైర్మెంట్ వస్తుంది. జగదీష్, హే, దే ఆర్ రెడీ. యా, కమ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నేను ఆల్రెడీ మీ అందరితోనూ విడివిడిగా ఫోన్లో మాట్లాడాను. నేను అనుకున్న టైం వచ్చేసింది.
మనం అందరం కలిసి ఒక అసైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. రేపు ఉదయాన్నే స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేయబోయే మెయిన్ హెడ్ని కలవబోతున్నాను. అతను నేను కలవబోయేటప్పుడు నన్ను ఫాలో చేస్తూ వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. అందుకని అతను నేను కలవడానికి వెళ్లే ముందే నా ఒంట్లో ట్రాకింగ్ చిప్ ఇన్సర్ట్ చేసుకుంటాను. ఆ చిప్ ఎక్కడెక్కడికి ట్రావెల్ అవుతుందో కంట్రోల్ రూమ్లో ఉండి నువ్వు ఇతనికి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఆర్మీలో మనం యూజ్ చేసే పెలుడు పదార్థాలని చాలా సీక్రెట్గా తెప్పించాను. ఇవాళ సాయంత్రం అవి మీ అందరికీ అందుతాయి. వాటితో C4 ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ తయారు చేసి ఇతని చేతికి మీరివ్వాలి. అది తీసుకుని బాలాజీ చెప్పిన ప్రకారం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలుసుకుని నువ్వు అక్కడికి రావాలి. వాళ్ళు తప్పకుండా జనసంచారం లేని చోటుకే నన్ను తీసుకువెళ్తారనుకుంటున్నాను. సో అక్కడికి ఆ ఎక్స్ప్లోజివ్ని తీసుకొచ్చి అమర్చి నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే, నేను వాళ్ళకి ప్రాణాలతో ఎందుకు కావాలో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కానీ నేను ఆ స్లీపర్ సెల్స్ మెయిన్ హెడ్ని కలిసిన 15 నిమిషం ఆ బాంబు పేలాలి. నాతో పాటే ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్ ఇచ్చేవాడు కూడా స్మాష్. ఆ తర్వాత స్లీపర్ సెల్స్ అందరూ కోమా సెల్సే. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇక ఏ ఆర్డరు రాదు. ఇట్స్ లైక్ ఎ సూసైడ్ అటాక్. ఎగతాళిగా ఉందా? నీ మడికి నువ్వు సూసైడ్ అటాక్ అంటున్నావు? వాళ్ళందరూ చెప్పట్లు కొడుతున్నారు. వాడంత ప్రమాదమైన వాడరా, అందుకని నువ్వు చచ్చిపోతావా? నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకోవా? ఎవరికి లేదురా కుటుంబం. తాజ్ అటాక్ అప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళొస్తామనే చెప్పిళ్ళారా హేమంత్ కార్కరి, విజయ్ సలాస్కరు. 20 నిమిషాల్లో డెడ్ బాడీని తీసుకొచ్చారే, వాళ్ళకి లేదా కుటుంబం? అటు చూడు, యుద్ధాల్లో నడువును విరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఇంకా సంతోషంగా ఉన్నారే, వీళ్ళకి లేదా కుటుంబం? ఒక ఆర్మీ మ్యాన్కి ఇంతకన్నా మంచి సందర్భం రాదురా. జగా, వేల మందిని చంపాలనుకునే వాళ్ళే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలరా. నేను సరైన నిర్ణయమే తీసుకున్నానరా. నువ్వు నిజంగా నా మేలు కోరేవాడివే అయితే నా తర్వాత నా కుటుంబానికి సరైన అండలేదు. ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఫ్రీగా ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండు. నిశ్చితార్థానికి 4 రోజులే ఉంది, సడన్ గా ఇప్పుడు వద్దంటున్నారు. అదే, ఇప్పటికొద్దు, నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు చూద్దాం. మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రమేగా. అదే, ఇప్పుడు వద్దంటున్నాను. ఫస్ట్ ఏమో నచ్చలేదన్నారు, తర్వాతేమో నచ్చానన్నారు, ఇప్పుడు మీకు మళ్ళీ నేను నచ్చలేదా? చెప్తే అర్థం కదా నీకు. మనసుకి ఎలా చెప్పాలో తెలియట్లేదు, చెప్పలేను కూడా. హాయ్. Thank you.
నా మనిషి నీ పక్కనే ఉన్నాడు. నో, దర్ ఇస్ నో వన్ హియర్. కవతల 3525 సిల్వర్ కలర్ ఇండిగో కార్ ఉంటుంది చూడు. ఆ కార్ తీసుకో. 101 గ్రోవెల్ మాల్ కాంది వెలికి రా. కార్ అక్కడ పార్క్ చేసి బ్లాక్ హోండా సిటీ 7087 తీసుకుని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెళ్ళు.
రామ్క, నీ పేరేంటి? ఓం పేరన్న, నిండా పేరందా? నా పేరు జగదీష్. ఓ, తెలుగు? ఏ తెలుగు వాలా హ? నాకు తెలుగు బాగా తెలుసు, తెలుగు వాళ్ళు ఇంకా బాగా తెలుసు. నిన్నెందుకు చంపలేదో, ఆ ప్లాన్ ఏమిటో నీకు తెలియదు కదూ. ఇవన్నీ నువ్వు పార్క్ చేసిన కార్లు. వాటిలో ఏముందో చూడు. దీన్ని మేం పేల్చాం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. దీన్ని పెట్టింది ఎవరన్న ప్రశ్న వస్తుంది, అప్పుడు పోలీసు నిన్ను వెతుక్కుంటూ వచ్చేప్పటికీ మేము నిన్ను చంపేస్తుంటాం. నిన్నే కాదు, నీ టీమ్మేట్స్ అందరినీ. నిన్ను చంపింది, బాంబ్స్ని కరెక్ట్గా వాటిల్లోంచి రిమూవ్ చేసింది ఎవరో తెలుసా? మానిటర్ చూడు, జాయింట్ సెక్రటరీ ఇన్ డిఫెన్స్. నువ్వు మొన్న షూట్ చేసి చంపిన 12 మందిని వీరి టీమే చంపిందని చెప్తాం. నువ్వు ఒక డబుల్ ఏజెంట్ అని వాళ్లే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్రటరీగా ప్రమోట్ అవుతారు. ఇంతవరకు ఇండియన్ ఆర్మీలో మాత్రమే స్లీపర్ సెల్స్ లేరు. వీరి మూలంగా మేము ఎందరో స్లీపర్ సెల్స్ని ఇండియన్ ఆర్మీలోకి చేర్చి అనుకున్న పని పూర్తి చేస్తాం. ఊహించలేదు కదూ. చావకూడదు, నేను చావకూడదు. ఆర్మీలో స్లీపర్ సెల్స్ దేశానికే క్యాన్సర్. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలా? థింక్. Do you have any death wish? What is it called? Chivari Korika. Nenni chetullo tannulu tini chavali. Nuvvu nannu kotti champali. Suna, ఇస్కీ ఆఖరి తమన్నా హై కి ఇస్కో మార్ మార్ కే మార్ డాలో. హా, ఠీక్ హై. Thank you.
ఇప్పుడు లా కోపం చేయి. క్యా లా కోపం చేసి కొట్టు. सुनो, तुम्हारा मालिक ने मुझे हाथ बांध के मारा. गोले के बोलो तो सोच रहे हैं? तूने मेरा हाथ तोड़ा और तेरे साथ इतने लोग हैं, फिर भी तो डर रहे ना? आ भाइयों डाल रहा నా చేతులు విరిచి ఇంత మంది తోడున్నప్పటికీ లా కోపం చేసి కొట్టడానికి భయపడుతున్నావు కదా? నాకు ఆ భయం బాగా నచ్చింది. Unlock him. भाई एक दूसरे को मार के लोग मर जाएंगे. आप बोलो तो मैं गोली मार देता हूं. नहीं 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 बिल्कुल नहीं. मैं क्या करूं? Huh?
चुके तुम। मारो दोनों को, दोनों को गोली मारो, और कोई रास्ता नहीं है। शूट देम बोथ। वेपन्स डाउन। తెలివైన వాడివి కావు. నువ్వు నన్ను చంపినప్పటికీ స్లీపర్ సెల్స్ ని కంట్రోల్ చేసే టోటల్ డీటెయిల్స్ ఆ షిప్ లో ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూ అవుతారు. అర్థం కాలేదా? సస్పెన్స్ తోనే చావు. నచ్చిందని ఒక్క మాట చెప్పుంటే పెళ్లి చేసి పంపించి ఉండేవాళ్ళం. ఇక్కడ అదే గొడవ. మాట వింటే కదా, దేన్ని సీరియస్ గా తీసుకోండి. ఇది కరెక్ట్. సార్ బలే జంట సార్. యు నో వన్ థింగ్, ఇవాళ వాళ్ళిద్దరు ఇలా ఒకటయ్యారంటే దానికి కారణం నేనే. మీరా? ఎస్ సార్, మనం వచ్చిన రోజు వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా తీసుకుని వెళ్ళారే, అది ఈఎంఐ చూడడానికే. ముందు అతను నచ్చలేదు అన్నాడు, తర్వాత తను నచ్చలేదు అంది. ఆ తర్వాత ఇద్దరికి నచ్చినప్పుడు మధ్యలో ఎవడో బేవర్స్ గడ్డి దూరి కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది. అవును, వాళ్ళు కలవడానికి మీరు కారణం అంటారేంటి? ఈ మధ్యలో ఓ బేవర్స్ గడ్డి దూరాడన్నావే, ఆ బేవర్స్ గడ్డి నేనే. ఎస్. హే, ఏంటి? నిజంగా ఆర్మీ ఎంతో గ్రేట్ రా. 11 నెలలు ఎక్కడో మండు టెండల్లో, మంచు కొండల్లో చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిందాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకుని ఆ ఫీలింగ్స్తో బతకాలి కదూ. మరి సెలవిక సెలవిక మనసా, మన తలపులు క్షణమిక తెలుసా, మా జనని వెళుతున్నాం ఎంతో దూరం. ఇది ముడిపడు విడివడు వరస, ప్రతి మధనము మధురమి తెలుసా, వెళుతున్నాం వెళుతున్నాం ఎంతో దూరం. నను వీడి వెళ్ళే అనుబంధమా, మీటి వెళ్ళే అనుభవమా, వెళ్ళిరా రూపం ఎదలో మెదులుతుంటే
వీచి ప్రేమగాలి తడుముతుంటే ఈ దారిలో ప్రతిజ్ఞాపకం నాతో వస్తుంటే కొండ కోన తోడై కదులుతుంటే మదిలో అనుబంధాలే తరుముతుంటే పసి పాపకై మనసిలా మారం చేస్తుంటే వందలు వేలుగా నన్ను తలపులు వలలై ముంచేస్తూ ఉంటే వీడని జ్ఞాపకం కను తెరిచిన మన్నుతో పెనవేస్తూ ఉంటే వెళ్ళిరానా కొడుకేడంటూ అడుగుతుంటే సైనికుడంటూ తల్లే తెలుపుతుంటే ఆ నిమిషం కన్నా ఏ పథకాలైనా అపురూపమౌనా దేశం కోసం పొందే వీర మరణం ఇంటికి దుస్తులు మాత్రం చేరు తరుణం ఆ త్యాగాలనే ఇక మించేదుందా నేడి లోకాన దేశమే దేశమే నా జీవం దైవం సర్వం నాకన్నా కోరులో నను నడిపే బలమే వరమే అంటున్నా వెళ్ళిరాను మరి సెలవిక సెలవిక మనసా మన తలపులు క్షణమిక తెలుసా మా జనని వెళుతున్నా ఎంతో దూరం ఇది ముడిపడు విడివడు వరస ప్రతి మథనము మధురమి తెలుసా వెళుతున్నా వెళుతున్నా ఎంతో దూరం సెలవిక సెలవిక మనసా మన తలపులు క్షణమిక తెలుసా మా జనని వెళుతున్నా ఎంతో దూరం ఇది ముడిపడు విడివడు వరస ప్రతి మథనము మధురమి తెలుసా వెళుతున్నా వెళుతున్నా ఎంతో దూరం